దేవుని ప్రార్థనకు వచ్చేవాళ్ళు, దేవుని ప్రార్థన చేసుకునే వాళ్ళు ముందు కూర్చొని అంకుల్ ప్రార్థన చేయండి. పెడతా ప్రేస్ స్టార్ట్ చేయి, లైవ్ స్టార్ట్ అయ్యి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు తండ్రి, మహిమగల రాజా, మహా గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా యేసయ్య, నీకే స్తుతి ఆరాధన ఘనత మహిమ ప్రభావం లభిస్తున్న నా ప్రభువ తండ్రి దేవ, నీవు ఎంతో నమ్మదగినటువంటి దేవుడవు, నమ్మకమైనటువంటి దేవుడు కనుక నా ప్రభువ నీ పాదములు పట్టుకుని అడుగుతున్న నా ప్రభువ తండ్రి, నీ కృప చెప్పున, నీ ప్రేమ చెప్పిన, నీ దయ చెప్పిన, నీ కనికరం చెప్పిన నా ప్రభువ తండ్రి, మేము ఈ భూమి మీద జీవిస్తున్నాము నాయన తండ్రి దేవ, ఈ ఎండలకు నా ప్రభువ తండ్రి, ఎండ వడదెబ్బ కొడుక నీ రెక్కల చాట్ల తండ్రి మమ్మల్ని తండ్రి కాచి కాపాడుతూ వస్తున్నందుకు నీకు వందనాలు నాయన. మేము ఈ విధంగా సజీవ సంఖ్యలో ఉన్నామంటే ప్రభువ అది నీ కృపే నాయన తండ్రి. ఈ ఎండకు తండ్రి దేవ ఎంతమంది రాలిపోతున్నారో ప్రభువ, మేమైతే నా తండ్రి దేవ నీ కృప చెప్పున నా ప్రభువ, మేము ఈ విధంగా సజీవ సంఖ్యలో ఉంచి నా ప్రభువ నిన్ను స్తుతించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినావు నాయన తండ్రి దేవ. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను నా తండ్రి నీవే దర్శించమని అడుగుతున్నా నా ప్రభువ. ఇంతవరకు నీ బిడ్డలను కాచి కాపాడినావు నాయన, ఇంకా జరగబోయే రోజుల్లో కూడా నా ప్రభువ నీ బిడ్డలను నా తండ్రి నీ రెక్కల చాటున భద్రపరచుకో తండ్రి. కోడి తన పిల్లలను నా తండ్రి ఏ విధంగా తన రెక్కల కింద కాపాడుతుందో అదేవిధంగా తండ్రి నీ రెక్కల కింద తండ్రి మేము తండ్రి నీ బిడ్డలు నా తండ్రి దేవ, మమ్మల్ని కూడా తండ్రి భద్రపరచుకొని తండ్రి కాచి కాపాడు నాయన తండ్రి. మేము నా తండ్రి దేవ నీకు విరుద్ధంగా ఈ లోకంలో జీవించకుండా నీకు అనుగుణంగా నీకు లోబడి ఈ లోకంలో జీవించుటకు తండ్రి మాకు సహాయం అనుగ్రహించయ్యా దేవ. ఈ ఆశ్రమాన్ని నా తండ్రి దేవ నీవే దీవించమని అడుగుతున్నా నా ప్రభువ. ఇంతవరకు నా తండ్రి దేవ ఈ ఆశ్రమాన్ని దీవించినావు, ఇంకా జరగబోయే రోజుల్లో కూడా నా తండ్రి ఈ ఆశ్రమానికి ఎటువంటి కొదవ లేకుండా తండ్రి దేవ నీ దక్షిణ హస్తము నా ప్రభువ ఈ ఆశ్రమంపై ఉంచి నా తండ్రి దేవ తండ్రి ఆశ్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి తండ్రి నేను తండ్రి మైకేల్ బ్రదర్ను తండ్రి తండ్రి దేవదాస్ బ్రదర్ను తండ్రి దేవ నీవే నా తండ్రి దేవ దీవించి ఆశీర్వదించు, సహాయం అనుగ్రహించు, ఆరోగ్యాన్ని ప్రసాదించు, వారి కుటుంబాలను నా ప్రభువ నీవే కాచి కాపాడినా తండ్రి. ఆశ్రమానికి ఎటువంటి కొదవ లేకుండా తండ్రి సమృద్ధిగా తండ్రి నీవే అనుగ్రహించమని అడుగుతున్నా తండ్రి. సత్యస్వరూపుడా సర్వోన్నతుడా తండ్రి దేవ, నీ దాసుని ద్వారా నా తండ్రి నీ వాక్యంతో మమ్మల్ని అందరితో నీవే మాట్లాడి నా ప్రభువ సహాయం అనుగ్రహిస్తూని ముందునే సమయాన్ని నీకప్ చెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. Oh, come on, you must be.
Satya
నిలిచాను సన్నిధిలో కనిపించవా దేవా, నిలిచాను సన్నిధిలో కనిపించవా దేవా, నాలో నిపేమేని సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము,
ఎవరు లేరు నాకు ఇలాలో, ఎవరు లేరు మాకు ఇలాలో, ఆదరణ నీవే గా
నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు తన కృప చేత మరొకసారి మన వాళ్ళందరినీ కూడా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఈ రీతిగా మన వాళ్ళందరం కూడా ఈ రీతి కలుసుకుంటూ దేవుడు చూపిన కృపను బట్టి, అదే రీతిగా దేవుడు అయోగ్యుడు నాల్పులైన నన్ను మీ మధ్యకు నడిపించినందుకై ఆ దేవాది దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. దైవ సన్నిధిని ప్రేమించి కూడి వచ్చిన ప్రేమల దేవుని పెట్టిన మీకందరికి మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట నా యొక్క నిండు వందనములు తెలియజేస్తుంటున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచి పాటల ద్వారా దేవుని స్తుతించాం. ఇప్పుడు కొద్ది మాటలు, శ్రేష్టమైన మాటలు, మన బ్రతుకులను ఆదరించే మాటలను. ఎంతమంది అయితే కృంగి ఉన్నారో, నలిగిపోయి ఉన్నారో, బాధలలో ఉన్నారో, అసమాధానం చేత నిండుకుని ఉన్నారో, శాంతి లేక, నెమ్మది లేక, దిక్కుతోచినటువంటి అనానుకూల పరిస్థితుల్లో ఉంటున్న వాళ్ళందరినీ కూడా ఆదరణించేటటువంటి మాటలు దేవుని మాట్లాడండి. హల్లెలూయా. ఇది మనుషుల యొద్ద దొరకవండి ఆదరణ. మనుషుల యొద్ద దొరికేటువంటి సహాయము, సమాధానము అశాశ్వతమైంది. అది కొద్ది కాలమే మనతో ఉంటుంది. దేవుని ప్రేమ, దేవుని కాపుదల, దేవుని కృప, దేవుని ఆదరణ శాశ్వత కాలం ఉంటుంది. శాశ్వత కాలం అంటే ఆకాశము, భూమి ఉన్నంత కాలం దేవుని ప్రేమ మన పట్ల ఉంటుంది. కనుక ఆ దేవుని మాటలను మనం విన్నట్లయితే మన బ్రతుకులు, మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 29వ వాక్యం చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 29వ వాక్యం. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయును. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు దేవునితో ఏం తెలియజేస్తుంటున్నాడంటే, యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు. చూడండి, ఈ భక్తుడు దేవుణ్ణి దేనితో పోలుస్తుంటున్నాడంటే దీపంతో పోలుస్తుంటున్నాడు. అంటే తనకు ఉంటున్నటువంటి పరిస్థితులలో తనకు వెలుగు కావాలంటే దీపం కావాలండి. మనకు అర్థమయ్యేదానికి చెప్తే, ఇప్పుడు మేము వచ్చినప్పుడు ఇదంతా కూడా చీకటిగా ఉండింది. ఇదంతా కూడా చీకటిగా ఉండింది. ఇప్పుడు వెలుగు కావాలంటే ఒక లైట్ కావాలి, ఒక బల్బు కావాలి. ఎప్పుడైతే ఆ బల్బులు మనం వెలిగించామో, వేశామో, అప్పుడు ఈ యొక్క ప్రాంతమంతా కూడా వెలుగుతో నింపబడింది, కాంతితో నింపబడింది. అదే రీతిగా మన జీవితాల్లో కూడా బాధ అనేటువంటి చీకటితో, రోగాలు అనేటువంటి చీకటితో, దుఃఖం అనే చీకటితో, అవమానాలు, నిందలు, సమస్యలు, వ్యాధులు, ఈ రీతి అయినటువంటి ఇహలోక సంబంధమైనటువంటి బలహీనతమైన, బలహీనపరిచేటువంటి చీకటిలో వీటన్నిటి నుంచి కూడా మనము శక్తి పొందుకోవాలంటే, ఆరోగ్యం పొందుకోవాలంటే, ధైర్యం సంపాదించుకోవాలంటే మన జీవితంలో దేవుడు ఏమండి దీపముగా రావాలి. హల్లెలూయా. దేవుడే దీపముగా ఉంటే మన జీవితంలో ఉన్న చీకటి అంతా తొలగించబడి, చీకటి అంటే చెప్తున్నాను కదా కష్టాలకు సూచన, సమస్యలకు సూచన, ఇబ్బందులకు, అవమానాలు, వీటన్నిటికీ కూడా, నిస్సహాయతకు, బలహీనతకు అన్నిటికీ సూచన చీకటి అంటే. వెలుగు లేకుండా మనం చీకటిని తీసివేయగలుగుతామా అండి? తీసివెళ్ళాము. పాతకాలంలో మన పూర్వీకులు అంటే మీకంటే మీ తాతల, ముత్తాతల కాలంలో ఎలాంటి జీవన విధానం ఉండేదంటే, ప్రతి ఒక్కరూ కూడా దీపాలు పెట్టుకునేవాళ్ళు, బుడ్డి దీపాలు ఆయిల్ పోసుకొని వెలిగించుకునేవాళ్ళు. ఇంకా దానికంటే కొద్ది ముందు కాలం పోతే కాగడాలు వెలిగించుకొని కాగడాల మీద వెలుతురు కింద ఉండేవాళ్ళు. అయితే కాలక్రమేణా ఈ యొక్క టెక్నాలజీ డెవలప్మెంట్లో థామస్ అల్వా ఎడిసన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త
ఈ చీకటి తొలగిపోవాలి అంటే వెలుగు కావాలి. ఈ ప్రపంచం అంతా చీకటితో నిండుకొని ఉంది. ఈ విద్యుత్ మామూలుగా పొడిచేటి ఆయిల్ దీపాలు, ఈ కాగడాలు, ఇవన్నీ కూడా దానిలో ఆ నూనె ఉండేంత వరకే వెలిగిస్తూ పడతాయి. ఆ నూనె అయిపోగానే అవి ఆరిపోతూ ఉన్నాయి. ఇది కాదు, దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారము కనిపెట్టాలని ఆ యొక్క శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసన్ అనేటువంటి ఆయన ఏం చేశాడంటే ఒక బల్బును కనిపెట్టాడండి. ఈ బల్బును, ఈ బల్బు ఎప్పుడైతే కనిపెట్టాడో ఈ ప్రపంచమంతా కూడా వెలిగించబడిపోయింది. ఎందుకంటే కరెంటు చేత వెలిగించబడతా ఉంది. 24 గంటలు కరెంటు ఉండేంత వరకు వెలుగుతూనే ఉంటుంది. కరెంటు ఉండేంత వరకు వెలుగుతూనే ఉంటుంది. ఇది బుట్టిలో నూనెలాగా అయిపోయేది కాదు. ఇది అంటే ఒక స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి ఒక పరిష్కారాన్ని థామస్ అల్వా ఎడిసన్ గారు కనిపెట్టారు. ప్రపంచానికి వెలుగునిచ్చారు. ఆయన దగ్గరికి పోయి, అయ్యా నువ్వు ఎలా వెలుగును కనిపెట్టావంటే ఆయన ఒక చక్కటి మాట అంటాడండి. గొప్ప జ్ఞానవంతుడు ఆయన, థామస్ అల్వా ఎడిసన్. ఆయన ఏమన్నాడంటే, దేవుడు నా జీవితాన్ని వెలిగించాడు, ఆ ఆలోచన ద్వారానే నేను ఈ యొక్క లైట్ బల్బు నేను కనుక్కున్నాను అన్నాడంటండి. ఏ రీతిగా అంటే ఆ సృష్టి ప్రారంభంలో దేవుడు చీకటిని వెలుగును వేరుపరిచాడనేది మాట. లోకమంతా చీకటితో నిండుకొని ఉన్నది. అప్పుడు దేవుడు దాంట్లో వెలుగు నింపినాడు. వెలుగు నింపినప్పుడు ఆ చీకటి తొలగిపోయింది. ఆ యొక్క ఫార్ములాను ఉపయోగించి ఆ థామస్ అల్వా ఎడిసన్ బల్బును కనుగొని వెలుగు రావాలంటే చీకటి తొలగిపోవాలి అని అప్పుడు ఆయన బల్బును కనిపెట్టాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రపంచమంతా కూడా హాయిగా వెలుతురులో ఉన్నాం. ఎవరైనా చీకటిని ఇష్టపడతారా అండి? చీకటి ఉంటే ఇష్టపడతారా? ఎవరికి ఇష్టం ఉన్నది చీకటి అంటే? అందరికి వెలుగే కావాలని ఇష్టపడతా ఉంటాం. అదే రీతిగా మనందరి జీవితాల్లో చీకటి అనేటువంటి జీవితం జీవిస్తున్నటువంటి అంటే అది సమస్యలు, రోగాలు, అవసరమైనటువంటి ఇబ్బందులు, వాటన్నిటికీ కూడా మన జీవితంలో తొలగిపోవాలంటే మన జీవితంలోకి, మన కుటుంబంలోనికి దేవుడు దీపంగా రావాలి. దేవుడు దీపంగా వచ్చినట్లయితే మన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి చీకటి, ఆ అసమాధానం, అసంతోషము, ఆ నెమ్మది లేని పరిస్థితులు, ఆ కలవర పరిస్థితులు, ఆ భయపడేటువంటివి, అవి ఏ పరిస్థితులు ఉన్నా కానీ ఆ పరిస్థితులన్నీ కూడా మన కుటుంబంలో మార్చబడతాయండి. ఏ కుటుంబంలో అయితే దేవుడు లేడో ఆ కుటుంబంలో చీకటితో నింపుకొని ఉంటుందండి. చాలామంది మనం మాటలలో వాడుతూ ఉంటాం, ఇది ఈ కొంప ఎప్పుడు కూడా ఇట్లనే ఉంది అంట. అది ఒక రకమైనటువంటి పదాలు వాడుతూ ఉంటాం. ఎందుచేతనంటే ఆ ఇంటిలో దేవుడు లేకపోవడం ద్వారా, ఆ ఇంటిలో దేవుడు లేకపోవడం వల్ల. చూడండి, భక్తుడైన దావీదు ఒక మాట అంటాడు, చక్కటి మాట. 27వ కీర్తనలో ఏమంటున్నాడంటే, మొదటి వాక్యంలో, యెహోవా నాకు వెలుగును రక్షణ అయినాడు, నేను ఎవరికి భయపడుదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును అంటున్నాడు. ఇతను అంటున్నటువంటి వ్యక్తి ఎవరంటే ఒక మహారాజు అండి, ఒక రాజు. ఈయన పేరు దావీదు. ఈయన ఏమంటున్నాడంటే, యెహోవా నాకు వెలుగును రక్షణ అయినాడు అంటున్నాడు. అంటే తన జీవితంలో తన బాల్యం మొదలుకొని తన జీవితంలో ఎన్నో భయంకరమైనటువంటి శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఆ కుటుంబంలో తల్లిదండ్రుల ఆదరణ లేదు, తనకి అన్నదమ్ముల ప్రేమ లేదు, చేస్తున్నటువంటి ఆ భార్య కూడా అతన్ని అపహసిస్తుంది, అతన్ని దూరం చేసి, అతనికి అన్యాయం చేసి, అతను మోసం చేసి మరి ఒక వివాహం చేసుకుంటుంది. తన ప్రేమించేటువంటి, తన ఇష్టపడేటువంటి రాజు కూడా అతనిని చంపాలని చూస్తాడు. కడుపున పుట్టిన కుమారుడే అతను చంపాలని అప్సలోము వెంటబడతాడు. ఇంకా భయంకరమైన పరిస్థితి ఏమిటంటే, దావీదు కుమార్తె అయినట్టు కుమార్తెను అమ్నోను అయినటువంటి తన కుమారుడు, సొంత ఆ చెల్లెల్నే అన్న మానభంగం చేసి నాశనం చేస్తాడు. అంటే ఆ వ్యక్తిలో, దావీదు జీవితంలో ఎన్ని రకములైన సమస్యలు చూడండి. కుటుంబ పరంగా సమస్య, భార్య పరంగా సమస్య, కడుపున పుట్టినటువంటి వారి ద్వారా సమస్య, తర్వాత సమాజంలో ఉంటున్నటువంటి నమ్మకమైనటువంటి వ్యక్తుల దగ్గర వ్యతిరేకతలు,
ఎప్పుడు అతన్ని కూల్చాలనా, ఎప్పుడు పడగొట్టాలనా, ఎప్పుడు మేము రాజులం కావాలనా, ఎప్పుడు మేము స్వతంత్రించుకోవాలనా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దావీది వెనుకల బాణాలు విసురుతున్నారు. ఎట్లా నాశనం చేయాలని నమ్మినటువంటి వాళ్ళే నమ్మక ద్రోహం చేయాలని చూస్తూ ఉన్నారు. ఆశ్రయం కల్పించిన వాళ్ళే, ఆశ్రయం పొందుకుని కష్టాల్లో ఆపదల్లో ఆశ్రయం పొందుకున్న వాళ్ళే శత్రువులుగా దావీదుకు మార్చబడ్డారు. సహాయం పొందుకున్న వాళ్ళే దావీదును నష్టపరచాలని చూస్తూ ఉంటున్నారు. అతని కుటుంబాన్ని సమస్తాన్ని నాశనం చేయాలని దావీదును వెంటాడుతున్నారండి. అయితే ఏమంటున్నారంటే, దావీదు యెహోవాయే నాకు వెలుగుగా ఉంటున్నాడు, ఆయనే నా రక్షణ, నా ఆశ్రయ దుర్గం, ఆయన నేను ఎవ్వరికీ భయపడను. నిజమే ప్రేమైన దేవుని బిడ్డారా, దావీదు జీవితంలో చూస్తే అతనికి భార్య అతన్ని సమాజంలో అవమానపరిచిన, తన బిడ్డలు ఆయనను మనసునంతా కూడా హృదయాన్నంతా గాయపరిచినప్పటికీ, తన నమ్మినటువంటి స్నేహితులు, తన నమ్మినటువంటి బంధువులు, తన నమ్మినటువంటి ఆప్తీయులు అందరూ కూడా అతను నష్టపరిచినా కానీ దావీదు ఏ ఒక్కరికి హాని చేయలేదండి, ఎవరికి కూడా కీడు చేయలేదు. ఒకటే ఒకటి, దేవుని యందు నమ్మిక ఉంచినాడు, దేవుని ఆశ్రయించినాడు, దేవుడు తన జీవితంలో వెలుగుగా ఉంచుకున్నాడు. కనుకనే తన జీవితంలో ఎన్ని ఆటంకమైనటువంటి అపాయకరమైనటువంటి పరిస్థితులు ఎన్ని వచ్చినా కానీ దావీదుకి ఏం కాలేదండి, దావీదుకి ఏం జరగలేదు. అయితే ఆ కొద్ది దినములు మాత్రము కొన్ని అనానుకూల పరిస్థితులు కూడా, శ్రమలు కూడా, ఆ యొక్క అనుభవాలు కూడా దావీదు వెళ్ళాడు కానీ ఆ పరిస్థితులు దావీదుకి ఏం నష్టపరచలేదు. కనుక మన జీవితాల్లో కూడా మనం గ్రహించాల్సింది ఏమిటంటే, ఈ లోకంలో ఈ లోకం ఎలాంటిదంటే స్వార్థపూరితమైనది. ప్రతి వ్యక్తి కానీ, అది నువ్వు ప్రేమించినటువంటి వారు కావచ్చు, నీ కడుపులు పుట్టిన వారు కావచ్చు, లేకపోతే మీరు వివాహం చేసుకున్నటువంటి వారు కావచ్చు, అది అన్ని రక్త తోబుట్టువులు కావచ్చు అండి, దాయాదు ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరి మనసు స్వార్థపూరితమైంది. నేను బాగుండాలా, నా కుటుంబం బాగుండాలా, అది ఎవరినైనా కానీ నష్టపరిచేదానికి వెనుదీరగరండి. అది లోక మనసుల యొక్క స్వభావం. అయితే మనము మనుషులను నమ్ముకుంట కంటే, రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట నీ మన జీవితాలలో మేలు జరగాలంటే దేవుని అందే మనం ఆశ్రయించుకోవాలి, ఆయన మాత్రమే నమ్ముకోవాలి. ఎప్పుడైతే ఆయన మనము నమ్ముకొని ఆయన ఆశ్రయిస్తామో, ఆయనను మన దీపంగా ఉంచుకుంటామో, మన జీవితాలలో ఎప్పుడు కూడా ఎలాంటి ఎలాంటి ఆపద మన మీదకి రాదు, ఎలాంటి కీడు జరగదు, ఎలాంటి నష్టం జరగదు. ఎందుకంటే దేవుడే మనకు వెలుగై ఉన్నాడు. హల్లెలూయా, ఆయనే మనకు వెలుగై ఉన్నాడు. చూద్దామా, యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యంలో 8:12 ఏమంటున్నా అంటే, యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. చూడండి, దేవుడు ఎలాంటి దేవుడు, ఏమై ఉన్నాడంటే ఆయన వెలుగై ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన వెలుగులో మనం నడుస్తామో, మనలో చీకటి సంబంధమైన ఆలోచనలు కానీ, చీకటి సంబంధమైన ప్రేరేపణలు కానీ, చీకటి సంబంధమైన కోరికలు కానీ, చీకటి సంబంధమైన సహవాసం కానీ మనలో ఉండవండి, మనలో ఉండవు. చీకటి దేనికి సాదృశ్యం అంటే మరణానికి సాదృశ్యం. చీకటి దేనికి సాదృశ్యం అంటే కుళ్ళిపోయినటువంటి శవమునకు సాదృశ్యం అండి. అదే దేవుని యొక్క వెలుగులో ఉన్నటువంటి వారి జీవితం ఏదైతే జీవపు వెలుగు ప్రకాశిస్తూ ఉంటుందండి, వారిలో జీవపు వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ చీకట్లు వాళ్ళు వెలుగులో నడుస్తూ ఉంటారు కాబట్టి, దేవుని వెలుగులో జీవిస్తూ ఉంటారు కాబట్టి, వారిలో ఏ పాపము ఎల్లుబడి చేయదు, ఏ తప్పుడు రకమైనటువంటి ఇహలోక సంబంధమైనటువంటి ఆలోచనలు వాళ్ళకి రావండి. ఎందుకంటే దేవుడే వాళ్ళకు వెలుగై ఉన్నాడు కనుక. కనుక మనందరి జీవితాల్లో మనము ఈరోజు నుండి కూడా ఒక తీర్మానం తీసుకోవాలా, మనం ఒక తీర్మానం తీసుకోవాలా. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉంటున్నావో, నీ వ్యక్తిగతమైనటువంటి పరిస్థితి సమస్యలు ఏదైతే ఉన్నాయో అది మన మనసాక్షికే తెలుసు. అది కుటుంబ పరమైనది కావచ్చు, వ్యక్తిగత పరమైనది కావచ్చు, ఆరోగ్యపరమైనది కావచ్చు, సామాజిక పరమైనది కావచ్చు, అది ఏ సమస్య అయినా సరే, వాటన్నిటిలో నుంచి కూడా
నువ్వు హాయిగా వెళ్ళాలి అంటే దేవుడు దీపంగా మనం కలిగి ఉండాలి. వెలుతురు ఉంది కాబట్టి ధైర్యంగా మనం నడుచుకుంటే చక్కగా వెళ్ళిపోగలుగుతామండి. అదే లైట్లన్నీ ఆగిపోయాయి అనుకోండి, కంప్లీట్ కట్టిగా చీకటిగా ఉంది అనుకోండి, అదే స్పీడ్లో పోగలుగుతామా, నడవగలుగుతామా? మనం రోజు ఇదే ప్రాంతంలో నడుస్తూ ఉన్నా కానీ చీకటి ఉంది అంటే మనము ఆచితూచే అడుగులు వేసుకుంటా పోతాం. నమ్మకంగా అడుగు పెట్టగలుగుతామా? ఎవరు పెట్టలేరు, ఇంపాసిబుల్. అది ఎంత సుపరిచితమైనటువంటి స్థలమైనా సరే, మార్గమైనా సరే, మనము చీకటి ఉంది అంటే, వెలుగు లేదంటే తప్పకుండా మనం తప్పటి అడుగులు వేయడం ప్రారంభమవుతాయి. అదే వెలుగే ఉండింది అనుకోండి, మనం ఎలాంటి మన స్టెప్పు మన తొట్టిల్లదండి, మన అడుగు పక్కన పడదు, మనలో భయం ఉండదు, మనలో కలవరం ఉండదు. ఎందుకంటే వెలుగులో నడుస్తున్నాం కనుక. ఆ వెలుగు మన జీవితంలోకి రావాలంటే దేవుడు మన దీపంగా ఉండాలి. ఎవరి జీవితంలో దేవుడు దీపంగా ఉంటాడో వారి జీవితము ఎప్పుడు వెలిగించబడతా ఉంటుందండి, జీవపు వెలుగు ఉంటుంది. నీకు ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా కానీ నువ్వు జరిగవు, భయపడవు, దిగులు పడవు, బాధపడవు. ఎందుకంటే నా దేవుడు నాకు వెలుగుగా ఉంటున్నాడు, నాకు రక్షణ ఉన్నాడు, నేను ఎవ్వరికి భయపడవు. మీకందరికీ చాలా ఇక్కడ కూర్చున్న వాళ్ళకి చాలామందికి తెలుసు, మొట్టమొదటిగా ఈ ప్రాంతానికి నేను వచ్చినప్పుడు నా కుటుంబంతో వచ్చాను. నేను నా కుటుంబంతో వచ్చాను, నా కుమారునితో కలిసి. అప్పుడు నా కుమారునికి రెండు చేతులు కూడా ఇరిగిపోయాయి, రెండు చేతులు కూడా ఇరిగిపోయాయి. ఆ యొక్క సంవత్సరం ఆ డిసెంబర్ మాసంలో దేవుడిచ్చిన నాకు దర్శనం ఏమిటంటే, అనేక ప్రాంతాలకు వెళ్ళి మీలాంటి వారి దగ్గర ఏదో దేవుడిచ్చినటువంటి శక్తి కొద్దీ నేను పరిచర్య చేసి దేవుని మాటను సువార్త ప్రకటించాలనేటువంటి దేవుడు ఒక గొప్ప దర్శనాన్ని ఇచ్చాడు. ఆ దర్శనములో నా కుమారుడు నాకు ఒక ప్రత్యేకమైన సపోర్ట్ అండి, నా కుమారుడు నాకు ప్రత్యేకమైన సపోర్టు. నా కుమారుడు నాకు పరిచయంలో రెండు విధాలుగా సహాయం చేస్తాడు. మొదటిదిగా నేను ఆరాధన చేసేటప్పుడు తను ప్యాడ్ కొడతాడండి, ప్యాడ్ కొడతాడు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కొడతాడు. రెండవదిగా వాక్య పరిచర్య చేసేటప్పుడు తను ప్రొజెక్టర్ని యూజ్ చేసి నేను ఏదైతే బోధించబోతుంటున్నానో ఆ యొక్క సంబంధించినటువంటి మరింతగా మీకు అర్థం కావాలనేటువంటి కొన్ని విషయాలను నేను సేకరించి ప్రొజెక్టర్ రూపంలో నేను ఆ దృశ్య రూపంలో ప్రొజెక్ట్ చేయటకు నా కుమారుడు దాన్ని నాకు కంప్యూటర్ ద్వారా సహాయం చేసేవాడు. అయితే ఆ యొక్క సమయంలో ఏమైందంటే, సాతానుడు అపవాది దేవునికి మనకు వ్యతిరేకమైనటువంటి ఆ చీకటి శక్తి మా కుమారుని మీద దాడి చేసి రెండు చేతులు కూడా యాక్సిడెంట్ అయిందండి, రెండు చేతులు యాక్సిడెంట్ అయింది. దేవుడు నాకు దర్శనం ఇచ్చినాడు పరిచర్య చేయాలని, కానీ పక్క చూస్తే నా కుమారుడు ఆనుసరంగా రెండు చేతులు ఫ్రాక్చర్ అయిపోయినాయి, తను ఇంకేం చేయలేని పరిస్థితి. చూడండి, ప్యాడ్ కొట్టాలంటే రెండు చేతులు పనిచేయాలి, కంప్యూటర్ ఆపరేట్ చేయాలంటే రెండు చేతులు కావాలి, ప్రొజెక్టర్ ఆన్ చేయాలంటే అంత మొత్తము పరిచర్య ఆగిపోవాలని సాతాను చేసిన దాడి ఎలాంటిదంటే, నా కుమారుడి మీద దాడి చేసిన, నా మీద దాడి చేసింటే నేను ఇంకొకరినైనా పంపించి ఆ పని చేపించగలుగుతా. అదే నా కుమారుని మీద దాడి జరిగితే నేను నా కుమారుని చుట్టూ తిరుగుతా ఉంటానని చెప్పి సాతాను ఏం చేశాడంటే నా కుమారునికి ఇబ్బంది కలిగించాడు. అయితే దేవుని బిడ్డలారా, నేనైతే భయపడలేదండి, నేను ఇంకా అత్యాశ పెంచుకొని ఇంకా దేవుని దర్శనాన్ని ఇంకా అధికము చేసుకొని ఇంతకంటే దేవుడిచ్చిన దర్శనానికి నడిపించిన దానికంటే ఇంకా గొప్ప సేవ చేయాలని, అదే చీకటి కలిగినటువంటి పరిస్థితులలో యెహోవాయే నాకు వెలుగుగా రక్షణ ఉన్నాడని చెప్పి ఆ విశ్వాసంతో నేను ముందు కొనసాగాను. అద్భుతమైన రీతిలో అనేక ప్రాంతాలలో నా యొక్క కుమారుని తీసుకుని వచ్చి నా కుమారుని సాక్షిగా పెట్టి అతనితోనే ఏ సాతానైతే తన ద్వారా చేయించుకోవద్దనిపించిందో అదే చేతులతోనే నేను ఆ కార్యక్రమాన్ని జరిగించానండి. దేవుడు మనకు దీపంగా ఉన్నాడంటే మన మీద ఏమీ కూడా జరగవండి. నీ మీద శత్రువులు లేచి వచ్చినా నీకు అపాయం చేయాలని, నీకు కీడు చేయాలని, నిన్ను నష్టపరచాలని, నిన్ను లోకంలో అవమానపరచాలని నీకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆయనందు మనం నమ్మకించి మన దేవుడిగా దీపం అంటే మన దేవుడిగా ఉంచుకోవడమే
దీపము అంటే యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అంటుంది వాక్యం. ధన్యులు అంటే ఆశీర్వదించబడిన వారు, దీవించబడిన వారు. కనుక ఆ యెహోవా దేవుణ్ణి మనం దేవుడుగా కలిగి ఉంటే మన మీద ఎవ్వరు ఏమి చేయలేరండి. ఎవరి వల్ల ఏం కాదు. అది ఎంత శక్తి కలిగినది, ఎంత శక్తి కలిగినదైనా సరే, ఎంత గొప్పదైనా సరే, ఏమైనా సరే మనల్ని ఏమీ కూడా చేయలేవు. మనల్ని ఏ అన్ని పరిస్థితులలో కూడా దేవుడు మనం క్షేమకరమైనటువంటి విధంగా నడిపిస్తాడండి, మంచి మార్గంలో నడిపిస్తాడు. కనుక మనందరి జీవితాల్లో దయచేసి పెద్దలైనటువంటి మీరందరూ కూడా మీ కలిగిన పరిస్థితులను చూసి భయపడద్దండి, కృంగిపోవద్దండి, దిగులు పడద్దండి, భయపడద్దండి. అరే నా కుటుంబం ఎందుకు రీతిగా అయిపోయింది, నా జీవితం ఎందుకు ఇలాగున్నాను, ఇప్పుడు నా పరిస్థితి ఎందుకు రీతిగా అయిపోయింది, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు ఎక్కడ ఉన్నాను, నా వాళ్ళు ఏమైపోయారు, నా సహాయం పొందుకునే వాళ్ళు ఏమైపోయారు అని వాటిని తలుపోసుకోకుండా యెహోవా నా దీపంగా, దేవుణ్ణి నా దీపంగా పెట్టుకుంటే నేను ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎవరి దగ్గర ఉన్నా వెలుగులో నన్ను నడిపిస్తాను అని ఎప్పుడైతే మనం నమ్మకం పెట్టుకుంటామో తప్పకుండా దేవుడు దావీదుకు తోడుగా ఉండి దావీదును ఏ రీతిగా అన్ని శ్రమల నుంచి, ఆపద ప్రమాదాల్లో, అపాయాల నుంచి నడిపించి కాపాడాడు, మనందరినీ కూడా దేవుడు అదే రీతిగా నడిపించి కాపాడతాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఇదిగో నాయన, చీకటిగా అగలినటువంటి మా బ్రతుకులలో నాయన, చీకటితో నిండుకున్నటువంటి మా కుటుంబాలలో వెలుగు నింపుటకై దీపముగా ఈ లోకంలోనికి అవతరించి ఇదిగో దేవా, చీకటి మేము చేసిన పాపాలకు, మేము చూపిన అవిధేయతకు, అయ్యా మేము చూపించిన అటువంటి అతిక్రమ జీవితానికి ప్రతిఫలంగా మేము శిక్ష అనుభవించవలసినది ప్రభువా. ఆయన దీపముగా ఈ లోకానికి దిగి వచ్చి మా శిక్షను మీరు భరించి అయ్యా ఆ చీకటిలో నశించిపోవలసిన మమ్మల్ని నాయన మీరు మాకు దీపముగా వచ్చి ప్రభువా మాకు వెలుగులోనికి నడిపించినందుకై, ఆ పాపం నుంచి మమ్మల్ని క్షమించి విడిపించినందుకై నీకే కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన, నీ ప్రేమిటలు నీ మాటలు విని ఉండక ప్రభువా, ఎవరి జీవితంలో చీకటి చేత బందీలుగా ఉంటున్నారు నాయన, రోగం అనే చీకట, సమస్యలనే చీకట, బలహీనతలనే చీకట, పాపం అనే చీకట, అయ్యా మానుకోలేనటువంటి చెడు వ్యసనం అనే చీకట, అది ఏదైనా సరే తండ్రి ఈరోజు నాయన వారి జీవితంలో, వారి కుటుంబంలో మీరు దీపముగా మారండి అయ్యా. వారిని పాతాళంలోనికి, నరకంలోనికి తీసుకుని వెళ్ళిపోతున్న ఆ చీకటి నుంచి ప్రభువా మీరు దీపముగా ఉండి వారిని రక్షించి నాయన నీ వెలుగును, నీ పునరుత్థానపు వెలుగును వారి మీద, వారి కుటుంబాల మీద ప్రకాశింపచేసి అయ్యా మీరే రక్షణమై, మీరే ఆశ్రయదుర్గమై ప్రభువా అందరినీ కాపాడమని కోరుకుంటున్నాం ప్రభువా. ప్రతి బిడ్డ జీవితంలో ఉన్న భయాన్ని తొలగించండి, కలవరాన్ని తీసివేయండి, బల నాయన సమస్యలన్నింటినీ తొలగించండి అయ్యా. నీ వెలుగు కింద ప్రతి ఒక్కరిని అయ్యా, నీ దీప స్తంభము కింద ప్రతి ఒక్క బిడ్డను మీరు ఉంచుకోమని కోరుతున్నాం ప్రభువా. ఎక్కడెక్కడ అనేక ఆయన వివిధ ప్రాంతాల నుంచి నీ బిడ్డలు నాయన ఉంటున్నారు ఇక్కడ నాయన, ఏ బిడ్డ ఏ సమస్యలో ఉంటున్నారో, ఎలాంటి సమస్య మీద ఇక్కడికి వచ్చి ఉన్నారో ప్రభువా, ఆయన సమస్త విరిగిన దేవుడు నీవే నాయన. ఆయన వారి యొక్క జీవితంలో లేని సమాధానాన్ని అయా నెమ్మదిని మీరు దయచేయాలయ్యా, ఆదరించాలయ్యా ప్రతి ఒక్కరిని, మీరే బలపరచండి అయ్యా, వారి కన్నీళ్ళు తుడచండి అయ్యా, అయ్యా వారు కృంగినటువంటి పరిస్థితి నుంచి లేవనెత్తమని కోరుతున్నాం ప్రభువా. కృప చూపండి. ప్రత్యేకంగా నాయన ఈ ఆశ్రమాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇదిగో దేవా నాయన, అవును తండ్రి యేసయ్యా, ఈ యొక్క ఆశ్రమం ఎంతో నాయన నమ్మకముగా నీ కొరకు ప్రభువా, నీ ప్రియ కుటుంబం ఎంతో ప్రయాసపడుతుండగా తండ్రి, అనేక చీకటి శక్తులు ప్రభువా ఈ ఆశ్రమం వైపు తండ్రి, ఈ కుటుంబం వైపు వ్యతిరేకంగా అనేక మంది ఆయన అన్ని అనేక రకమైన ఆలోచనల ద్వారా అనేక మార్గముల గుండా ప్రభువా చీకటితో నింపాలని ప్రభువా వస్తుండగా తండ్రి, ఇదిగో తండ్రి
ఆయన మీరే దీపంగా ఉంటున్నందుకు వందనాలు అయ్యా. ఈ కుటుంబానికి మీరే దీపంగా ఉంటున్నందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా తండ్రి. ఈ కుటుంబం మీద నాయన వ్యాపిస్తున్న చీకటి అంతటిని కూడా నీ వెలుగును ప్రకాశింపచేసి తొలగించి ప్రభా ఆయన ఈ ఆశ్రమంలో ఈ కుటుంబంలో శాంతి సమాధానము నెమ్మది రెండైన నీ కృప కాపుదల ఆరోగ్యము క్షేమము ఎల్లప్పుడూ ఉంచమని ప్రత్యేకంగా అమ్మ మీద అన్న మీద వదిన మీద ఇరువురు పిల్లల మీద తండ్రి ఫాదర్ దేవదాసాయి గారి మీద ఉంచండి ప్రభా. ఆయన మీ తోడు ఉంచండి, మీ కృప ఎల్లప్పుడూ వారితో ఉంచండి. వీరికి వ్యతిరేకంగా రూపింపబడుతున్న ఏ ఆయుధం వర్ధిల్లకుండా చేయమని కోరుతున్నాం. ఆయన శత్రువుల నుంచి కాపాడువాడవు నీవే, రక్షించువాడవు నీవే. నాయన శత్రువు వేసే బాణములన్నింటినీ కూడా నాయన విఫలం చేయి సమర్థమైన దేవుడు నీవే తండ్రి. మీరే ఆశ్రమం పట్ల మీ కుటుంబం పట్ల కార్యం జరిగించండి. నాయన ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఆశ్రమ కొరకు ఎవరెవరైతే సహాయం చేస్తుంటున్నారో వారిని వారి సమస్తలను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఈ కృపచేత ఇంకా అనేక రకములుగా ప్రభువా నాయన ఈ యొక్క ఆశ్రమానికి వాళ్ళు నాయన తోడుగా ఉన్నారున్న మీరే కృప చూపి సహాయం చేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య పేరుతో అడుగుచున్నాము తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుని యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరితోనూ ఇక్కడ ఉంటున్న కుటుంబాలతోనూ దూరంగా ఉంటున్న కుటుంబాలతోనూ సకల లోక పరిశుద్ధులందరితోనూ ఈ ఆశ్రమం కొరకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేస్తున్న వారితో వారి కుటుంబాలతో ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం తోడైండును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వచ్చిన మీకు అందరికి కూడా మరొకసారి ప్రభు పేట నా యొక్క వందనాలు తెలియజేస్తుంటున్నాను. అందరం సెలవు తీసుకుందాం. Yes.